हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ना पेरु सरिता। ई रोज नेनु चूपिंचबोये वीडियो वच्चेसी गुत्ती काकरकाय। इदी चाला टेस्टीगा उंटुंदी, अलागे ए मात्रं चेदु लेकुंडा एवरैना तिननी वाळ्ळु कूडा चाला इष्टंगा तिने विधंगा एला चेसुकोवाली अनेदि नेनु ई वीडियोलो चूपिस्तुन्नानु। अंतकन्ना मुंदु मन चैनल नि एवरैना फस्ट टाइम कनुक विजिट चेस्ते सब्स्क्राइब चेसुकोंडि। इप्पुडैते प्रासेस लोकि वेल्लिपोदामु। ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కిలో కాకరకాయల వరకు తీసుకున్నానండి। వాటిపైన మనకి రఫ్ గా ఉంటుంది కదా, అదంతా కూడా కొద్దిగా పీల్ చేసుకోవాలి। అంటే ఆ గ్రీనరీ అంతా పోకుండా జస్ట్ పైన రఫ్ పార్ట్ మాత్రమే తీసేయాలండి। దానివల్ల చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది। ఇక్కడ నేను చూపించిన విధంగా అన్ని కాకరకాయల్ని కూడా పీల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। ఇలా వీటికి మాత్రం మనం లేతగా ఉండే కాకరకాయలు తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి। లేదంటే మామూలువైన తీసుకోవచ్చు, కొద్దిగా ముదిరిన పర్వాలేదు। ఒకవేళ పెద్ద సైజ్ కనుక తీసుకుంటే వాటిని హాఫ్ కట్ చేసి కూడా మనము చేసుకోవచ్చండి। అలా చేసుకున్నా కూడా కూర అనేది చాలా బాగుంటుంది। ఇలా పీల్ చేసుకున్న వాటన్నిటిని ఒకసారి కడిగేసి మధ్యలో మనం గింజలన్నీ కూడా తీసేయాలి। ఎందుకంటే మనం స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి కాబట్టి గింజలన్నీ కూడా తీసేసేయాలి। ఒక చాక్ గాని లేదంటే ఒక స్పూన్ గాని తీసేసుకొని ఒకసారి ప్రెస్ చేశారంటే మనం చేతితోటే గింజలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి। ఈ విధంగా మనం అన్ని కాకరకాయలకి కూడా గింజలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి। చాలా మందికి కాకరకాయ కూర అంటే చేదుగా ఉంటుందని ఇష్టపడరు కదండి, కానీ ఏ మాత్రం చేదు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు చక్కగా। వీటిని చక్కగా ఇలా గింజలన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని ఒక అరగంట సేపు వాటర్ లో నానబెట్టొచ్చు। లేదు అంటే ఇంకో ప్రాసెస్ లో ఇలా గింజలన్నీ తీసేసిన తర్వాత వాటిపై నుంచి 1 టీ స్పూన్ ఉప్పు అలాగే 1 టీ స్పూన్ పసుపు ఇది కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలండి। కాకరకాయలన్నిటికి లోపల బయట కూడా పట్టే విధంగా మనం కలుపుకోవాలి। అంటే ఇదంతా కూడా స్ప్రెడ్ చేసేయాలన్నమాట। ఇలా స్ప్రెడ్ చేసేసి గనుక ఒక 20 నిమిషాల పాటు వదిలేస్తే మనకి అందులో ఉండే మాయిశ్చరైజింగ్ అంతా కూడా బయటికి వచ్చేసి అందులో చేదంతా కూడా బయటికి వచ్చేస్తుందండి। ఈ విధంగా అన్ని ముక్కలకి పట్టిచ్చేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి। ఇప్పుడు చూసారా, ఒక 20 నిమిషాల తర్వాత ఇందులో నుంచి మనం గట్టిగా పిండేస్తే కనుక అందులో రసం అంతా బయటికి వస్తుంది, దాంతో చేదు అనేది కూడా తగ్గిపోతుందన్నమాట। ఈ విధంగా కాకరకాయలు అన్నిటినీ కూడా ఒకసారి పిండేసి పక్కన పెట్టేసుకోవాలి। లేదంటే కొంతమంది డైట్ కోసం అని చెప్పేసి చేదు కూడా తింటారు కదా, అటువంటి వాళ్ళు అసలు ఇది ఏం ప్రాసెస్ చేయక్కర్లేదండి, డైరెక్ట్గా కూడా మనం వేసేసుకోవచ్చు। ఇప్పుడైతే ఒక పాన్ పెట్టేసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా వేసి వేయించుకోవాలండి। ఈ వేయడం అనేది మొత్తం కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి, లేదంటే మనం కాకరకాయలు తొందరగా మాడిపోతాయి కానీ ఉడకవన్నమాట, అందుకని మీడియం ఫ్లేమ్ వరకు పెట్టేసుకుని మనం అటు ఇటు కలుపుతూ మొత్తం అంతా తిప్పుతూ కూడా కలుపుతూ ఉండాలి। అలా కలుపుతూ ఉంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది। మనకి ఇది కంప్లీట్ మగ్గాలి కాబట్టి మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకుని వేయించుకోవాలి। ఈ ప్రాసెస్కి ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి। మీరు కావాలంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కూడా మగ్గనివ్వచ్చు। కాకరకాయలన్నీ ఇలా చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోయి మగ్గిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు అదే ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి। పల్లీల్ని కూడా మనం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, ఎందుకంటే ఇవి ఈవెన్గా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి। కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు తీసుకుని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై అవుతుండగా ఇందులో ఒక 5-6 ఎండుమిరపకాయలు అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి। ఇదంతా కూడా సిమ్లోనే జరగాలి, అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। ఏదైనా సరే మనకు వేయించేటప్పుడు ఈవెన్గా రోస్ట్ అయితేనే మన టేస్ట్ అనేది దాన్ని బట్టి వస్తుంది। ఇప్పుడు చివరిగా ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి వేయించుకోవాలి। ఒక 2 నిమిషాల పాటు వేయించారంటే అన్నీ కూడా చక్కగా వేగిపోతాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ కూడా మిక్సీ చేసుకోవాలండి। మీరు పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే అక్కడక్కడ ముక్కలు తగులుతూ బాగుంటుంది, మరీ స్మూత్గా అక్కర్లేదు। ఈ విధంగా మనం పౌడర్ చేసి పెట్టేసుకోవాలి। ఇప్పుడు దీని స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసేసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను। ఈ శనగపిండి వల్ల స్టిక్కీనెస్ అనేది బాగుంటుందంటే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది। ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి।
ఇందులోనే ఇష్టపడే వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా అంటే 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయటం వల్ల మనకి మిక్చర్ అనేది పొడిపొడిగా లేకుండా మనం స్టఫ్ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా ఉంటుంది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయలు వేయించుకున్న కాకరకాయలు చక్కగా మగ్గిపోయాయి కదా, వాటిలో ఈ స్టఫ్ను అంతా కూడా పూర్చాలి. ఇలా పెట్టేసుకుని మనం అన్ని కాకరకాయలని కూడా స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి ఇందులో కొద్దిగా ఆయిల్ శనగపిండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే స్టఫింగ్ అనేది స్టిఫ్గా కాకరకాయల నుంచి బయటికి రాకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా అంతా కూడా స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు వేయించుకున్న ప్యాన్లోనే అందులోనే ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అన్నింటినీ కూడా వేసేసి 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. కొద్దిగా మగ్గడం కోసం మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉంచేసారంటే మనం స్టఫ్ చేసిందంతా కూడా కాకరకాయలకి చక్కగా పట్టేస్తుంది. పట్టేసి చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు పైనుంచి మిగిలిన స్టఫ్ ఏదైతే ఉందో ఆ పౌడర్ కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేశారంటే మీరు గుత్తి కాకరకాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా మనకి గుత్తి కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. సో మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేశారంటే నా నెక్స్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్స్కి ఇమీడియట్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై బై, కీప్ వాచింగ్.